పాల పదార్థాలు ఈ మధ్య కల్తీగా వస్తున్నాయి కాబట్టి 3 సంవత్సరాలు వయసు పిల్లలకి దాటిన తర్వాత పాల అవసరం లేదు. ఎందుకు పాలు తాగాలి? చనిపోవడానికి మిల్క్ కారకం. పెరుగు మంచిదని ఇంకోవైపు చెప్తాం మనం, ప్రోబయోటిక్స్ అవసరమని. ఎస్, సో నేనేం చెప్తానంటే వైట్ రైస్, మైదా, సాల్ట్, సముద్ర పప్పు అంటారు కదా, అది చాలా చాలా ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. ఫ్యాట్స్ పెంచడం వల్ల లిపిడ్ ప్రొఫైల్ ఇవి మారిపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని భయపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు అంటే కార్డియాలజిస్ట్ నాకు ఎల్డీ అన్నీ బాగానే ఉన్నాయి, ఎల్డిఎల్ కొంచెం బార్డర్ లైన్ ఒక రవ ఎక్కువగా ఉందంటే వెంటనే మీరు ఇది కంటిన్యూ అవుతే స్టాటిన్స్ అది ఏదో అంటారు కదా వాటిని, కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు ఇస్తామంటున్నారు. ఇది నిజమా ఇది? ఇది చాలా 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 అద్భుతమైన క్వశ్చన్ యు ఆస్క్డ్, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ టెల్ యూ సంథింగ్ స్వప్న, ఇట్ ఇస్ క్లోజ్ టు హార్ట్ యాక్చువల్లీ. ఎస్, సో నేనేం చెప్తానంటే టీవీ ముఖంగా 600 కొలెస్ట్రాల్ ఉన్న, 500 కొలెస్ట్రాల్ ఉన్న కేవలం 8 వారాల్లో ఒక్క మందు కూడా వాడకుండా నార్మల్ తీసుకొచ్చే బాధ్యత నాది. అలా 200 మందికి తీసుకొచ్చాము ఇప్పటికే. అంత సింపుల్ కొలెస్ట్రాల్ శరీరంలో దాదాపుగా 150 నుంచి 200 గ్రాముల కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది బాడీ. ఓకే, గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ గురించి మాట్లాడాం, వెరీ గుడ్. కొవ్వు పదార్థము అనగానే వాట్ మేక్స్ పీపుల్ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎల్డిఎల్ ఫ్యాట్? నో, వీఆర్ ఫోకసింగ్ ఆన్ హెచ్డిఎల్ ఫ్యాట్. ఏదైతే మంచి కొవ్వు పదార్థం ఉందో, ఏదైతే గుండెకున్నటువంటి ఆ మజిల్ని స్ట్రెంగ్తన్ చేస్తుందో, ఒమేగా త్రీ ఇలాంటి రకాలైనటువంటి ఫ్యాట్ మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ పోతాము, దట్ విల్ స్ట్రెంగ్తన్ ద హార్ట్. ఎప్పుడైతే మీకు హెచ్డిఎల్ పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్గా ఎల్డిఎల్ వాల్యూస్ తగ్గుతూ వస్తాయి. అలాగే దెర్ ఆర్ సర్టెన్ స్పెషల్ ఫుడ్ మిక్సెస్ విచ్ వీ టెల్ ద పేషెంట్స్ టు డూ ఫర్ రెడ్యూసింగ్ ది ట్రైగ్లిజరైడ్. యాక్చువల్గా కొలెస్ట్రాల్ కంటే కూడా అతి ప్రమాదకరమైన విషయము ట్రైగ్లిజరైడ్స్. అదేంటంటే రక్తనాళాల్లో ఇలా పేర్కోవడం మూలన ప్లాక్ ఫార్మేషన్ అవడం ఏంటి, బ్లాక్స్ రావడం ఏంటి, కరోనరీ ఆర్టరీ డిజీజ్ రావడం ఏంటి, ఆర్టరీస్ గట్టిపడిపోవడం ఏంటి, అన్ని రకాలైనటువంటి హార్ట్. ట్రైగ్లిజరైడ్స్ హెల్దీ అడల్ట్లో ఎంత ఉంటుంది మ్యామ్, మీరు తీసుకునే కొలమానాలు ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైనా 100 మెయింటైన్ చేశారనుకోమా, ఆల్ కైండ్స్ ఆఫ్ హార్ట్ డిజీజెస్ కెన్ బి కెప్ట్ ఎట్ బే అప్ టు 150 పర్మిసబుల్. 150 ఈజ్ కాల్డ్ వార్నింగ్ సిగ్నల్ 1. 200 దాటితే వార్నింగ్ సిగ్నల్ 200 to 300 వార్నింగ్ సిగ్నల్ 3. ఎందుకు ఇవి వార్నింగ్ సిగ్నల్స్ అని నేను అంటానంటే అవి మనకి బాడీ మనకి చెప్తోంది డేంజర్ వైపు వెళ్ళిపోతున్నారు బాబు, వెళ్తున్నారు తగ్గించండి తగ్గించండి అని. ఎప్పుడైతే 300 400 ఉంటారో దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు స్ట్రోక్, దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు బ్లాక్స్. ఇలాంటి కూడా రివర్స్ చేయొచ్చు కదా, 100% రివర్సిబుల్. నేను చెప్తున్నాను కదా 8 వారాలు, ఇది నా ఛాలెంజ్, 8 వారాల్లో ఆ 400 500 ట్రైగ్లిజరైడ్ మేము 120కి తీసుకొచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఫుడ్ అంత మ్యాజికల్, ఫుడ్ అంత డివైన్, ఫుడ్ అంత గొప్ప విషయం అన్నమాట. అది ఎక్కడో లేదు, బయట షాప్లో లేదు, మన ఇంట్లో మన వంటగదిలో ఉంది. ఇల్లంతా చాలా గ్రాండ్గా కట్టేసుకుంటాం, ఇంత పెద్ద డ్రైనింగ్ హాలు, అంత పెద్ద బెడ్రూము, ఇంత చిన్న వంటగది కట్టుకుంటారు. ఆ వంటగదిలోనే మన జీవం ఆద ఉంది, దాగిపోయింది. దాన్ని యూ హ్యావ్ టు గ్లోరిఫై యువర్ ఫుడ్, యువర్ కిచెన్ అండ్ ద స్పైసెస్ యూ ఫైండ్ ఆల్ అరౌండ్ యూ. ఏ మందుల షాప్కి ఊరికి వెళ్ళక్కర్లేదు. అది ఎందుకంటే ఏ జబ్బుకైనా ఎందుకు అనే క్వశ్చన్కి మనకి జవాబు వచ్చినప్పుడు, ఆ కారకాలని మనం స్ట్రాంగ్గా ఆహారం ద్వారా అడ్రస్ చేసినప్పుడు దే ఆర్ ఆల్ రివర్సిబుల్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రివర్సిబుల్. సో ఇప్పుడు కొన్ని ఆహార పదార్థాల గురించి సూటి ప్రశ్నలు. శ్రీదేవి గారు, డైరీ పాల పదార్థాలు ఈ మధ్య కల్తీగా వస్తున్నాయి కాబట్టి జంతువులకు కూడా హార్మోన్లు, రకరకాల యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వాటిని కూడా మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం అనే ఒక ఆందోళనతో వీగనిజం స్టార్ట్ అయింది బాగా. సో మరి ఇప్పటి రోజుల్లో పాల ప్యాకెట్లు వాడేవాళ్ళు అధిక శాతం వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఏంటి మీ సూచన, ఏంటి సలహా, ఏంటి వాడచ్చా వాడకూడదా, మితంగా వాడచ్చా, పెరుగు మంచిదని ఇంకోవైపు చెప్తాం మనం, ప్రోబయోటిక్స్ అవసరమని. ఒకటి రెండు విషయాలు మనము చాలా క్లారిటీతో మాట్లాడుకోవాలి. నేను ఏమి మాట్లాడినా ఇది నా సొంతం కాదు, ప్రతిదానికి రీసెర్చ్ బేస్ ఉంది, ప్రతిదానికి రీసెర్చ్ బేస్ ఉంది. ఆడియన్సెస్కి ఎవరికైనా కావాలనుకుంటే వీ కెన్ ప్రొవైడ్ ద రీసెర్చ్ బేస్, దట్ ఈస్ వన్ థింగ్. ఒకటి రీసెర్చ్ ఏం చెప్తుందంటే 3 సంవత్సరాలు వయసు పిల్లలకి దాటిన తర్వాత పాల అవసరం లేదు, మిల్క్ కెనాట్ బి కన్సిడర్డ్ ఎ హోల్సమ్ ఫుడ్, దట్ ఈస్ వన్ పాయింట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మిల్క్ అది త్వరగా పొట్టలో ఇన్ఫ్లమేషన్ రావడానికి, గ్యాస్ ఫార్మేషన్స్ అవ్వడానికి అండ్ గట్ మైక్రోబయం చనిపోవడానికి కారకాలు అనేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి మిల్క్ కారకం. ఎందుకు పాలు తాగాలి?
చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అంటే అవయవాలు పెరగడం కోసము, కాల్షియం కోసము ఆహారం కింద తీసుకోవచ్చు. ఒకసారి చిన్న బిడ్డ టాడ్లర్ స్టేజ్కి వచ్చినాక అదే న్యూట్రిషన్స్ మనకి, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫుడ్స్ ఎంతో అద్భుతంగా ఇవ్వగలవు. నువ్వుల్లో లేని కాల్షియం పాలల్లో లేదు, మన మునగాకులో ఉన్నటువంటి కాల్షియం దీంట్లో లేదు, కాలీఫ్లవర్ ఆకుల్లో ఉన్న కాల్షియం, దేర్ ఆర్ అంటీన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్, పాలలో మాత్రమే లేదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఆ పాలు తాగాలి, పాలు తాగాలి, తాగితే చాలా ఆరోగ్యం ఇక్కడ ఫిక్స్ అయిపోయాం అది ఒకటే. అండ్ మిల్క్ ఈజ్ అడిక్టివ్ ఇన్ నేచర్, మిల్క్ ఈజ్ అడిక్టివ్ ఇన్ నేచర్, హ్యాబిట్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్, అండ్ ఇన్ అడల్ట్ ఫుడ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్. ఎస్, సో నేనేం చెప్తానంటే పాలు అవసరం లేదు, ఇంకా ప్లాంట్ మిల్క్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ దాన్ ఇట్. ఓట్ మిల్క్, ఓట్ మిల్క్ తీసుకోండి, బాదాం మిల్క్ తీసుకోండి, లేకపోతే యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్, ఈవెన్ మన జవార్ మిల్క్ వస్తుంది, రాగి మిల్క్ వస్తుంది, ఇవన్నిట్లో కూడా దే ఆర్ ఆల్ న్యూట్రియంట్ ఫిల్డ్. ఓకే, అండ్ ఎక్కువ స్పేస్ అది ఆక్యుపై చేస్తుంది. పెరుగు విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ ఫర్మెంటెడ్ ఫుడ్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఫర్మెంటెడ్ లాక్టోబాసిల్లస్ ఉంటుంది కాబట్టి, విచ్ ఇస్ ఎ వెరీ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, మనకు అరుగుదలకి చాలా బాగా పనికొచ్చేది కాబట్టి. పెరుగు, మజ్జిగ, మజ్జిగ కంటే కూడా పుల్ల మజ్జిగ, పుల్ల మజ్జిగ కూడా చాలా పల్చటి మజ్జిగ అద్భుతాలు చేస్తాయి మన బొజ్జకి. కాబట్టి పాల పదార్థాలు తీసుకోవాలంటే పెరుగు, మజ్జిగ ద్వారా తీసుకోవడం, పెరుగు, మజ్జిగ, పన్నీర్, పన్నీర్ మంచిదే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బట్ అందులో మరి యాంటీబయాటిక్స్ అవి వచ్చేసి ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే స్వప్న, ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఇంట్లో ఆవు పెంచుకోవడం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏది వస్తుందో మనం చెప్పే పరిస్థితి. అంటే మీరు అందం ఏంటంటే సోర్స్ మంచిదనే నిర్ధారణ చేసుకోవడం ప్రతి ఫుడ్కి వర్తిస్తుంది, నాట్ జస్ట్ ఈవెన్ వెజిటబుల్స్ కూడా. మన ఆకుకూరలు ఎక్కడ పండుతున్నాయి, పటాన్చేరు ఎక్కడ, దాని పేరేంటి, ఎఫ్లుయెంట్స్ బాగా వేస్ట్ అంతా మోసి నది కాలువ ఎంబట కూడా జరుగుతుంది. సో ఏంటంటే చిన్న చిన్నవి, ఈవెన్ చిన్న బాల్కనీ ఉన్న మన ఆకుకూరలు పట్టుకు మనం పెంచేసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కోసం. సో ఈ జాగ్రత్తల్ని డిఫాల్ట్గా తీసుకుంటూ పాలని మితంగా ఈ పనీర్, పెరుగు, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చును. సోయా పాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తాయి ఎవరికైతే ఆల్రెడీ పీసీఓడి కానీ ఇంకోటి కానీ ఇలాంటివి ఉందా, డయాబెటీస్లో కూడా మిత, అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ ఇన్ టచ్ విత్ అ క్వాలిఫైడ్ థెరపెటిక్ న్యూట్రిషనిస్ట్, ప్రోగ్రామ్స్ చూసి, లేకపోతే మన వాట్సాప్ డాక్టర్లు లేకపోతే గూగుల్ డాక్టర్లను చూసేసుకొని స్వంతగా ఏది చెయ్యకూడదు. ప్రతిదానికి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిల్లెట్ చాలా ఫేమస్ అయిపోయింది, ఓ పడిపడి అందరూ మూడు పుట్ల మిల్లెట్ తినేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్, ఎందుకంటే మనమే మిల్లెట్ పుట్టి తింటూ పెరిగలేదు, మన ఎవరో మన తాత తండ్రులు తిన్నారు, మనం తినలేదు, మన సెల్ మెమరీ వేరుగా ఉంది. సో గ్రాడ్యువల్గా బాడీకి ఆ ప్రోడక్ట్ని అలవాటు చేస్తూ దాని టాలరెన్స్ లెవెల్ గమనించుకుంటూ ఇంక్రీజ్ చేసుకోవాలి. అంతేగాని ఓ పడి ఇందులో మారిపోకూడదు, అస్సలు లేదు, దట్ ఈస్ రాంగ్. రెండో విషయం ఏంటంటే ఏ మిల్లెట్ అయినా 10 నుంచి 12 గంటల వరకు మనం నానబెట్టండి, అసలు తినకూడదు. తింటే దానిలో ఉన్నటువంటి గాయిట్రోజెన్స్ దే విల్ కాజ్ సో మచ్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఫర్ అస్. మూడో విషయం, ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా 8 గంటలు నానబెట్టందే తినకూడదు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బ్లాక్ చేస్తుంది, కాల్షియం అప్టేక్ని బ్లాక్ చేస్తుంది. సో ఇవన్నీ ప్రతి ఆహార పదార్థము అమేజింగే, కానీ దాని గురించి పూర్తి అవగాహన డెవలప్ చేసుకుని అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి బజార్లో చాలా రవ్వలు దొరుకుతున్నాయి, చాలా రకమైన మిల్లెట్ రవ్వ దొరుకుతుంది, జవారు, రాగి అండ్ బాజరా, ఇవి ఆల్ టైమ్స్ సేఫ్ అమ్మా. కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో, మిగతావైతే ట్రూ ఇవి ఉన్నాయో, కొర్రలు, అండ్రు కొర్రలు ఇలాంటివన్నీ రవ్వలు దొరుకుతున్నాయి, ఇడ్లీ రవ్వని లేకపోతే దోశపిండని ఇలా దొరికిపోతున్నాయి. ఇవి ఎప్పుడు మనం వాడుకోవాలన్నా 12 గంటలు నానపెట్టి అవి కొద్దిగా మొలకెత్తిన తర్వాత పిండి చేస్తే, రవ్వ చేస్తే మనకు చాలా హెల్తీ, అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ డిపెండ్. మరి బజార్లో దొరికేవి అలా చేశారో లేదో మనకు తెలియదు, కాబట్టి అవి వాడేవాళ్ళు ఖచ్చితంగా 12 గంటలు దాన్ని నానబెట్టి ఆ తర్వాత కానీ వాడుకోకూడదు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక రెండో గ్రూప్, ఫుడ్ గ్రూప్, తెల్లని పదార్థాలు ఏవి వద్దు మనకి, అంటే కొంతకాలంగా ప్రాచుర్యంలోకి వచ్చింది వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్, ఇవన్నీ వద్దు అని చెప్పి. మీ అప్రోచ్ ఏంటి మ్యామ్ వీటి పట్ల? వీ కాల్ దెమ్ ఎస్ వైట్ డెవిల్స్. సో డెఫినెట్గా మైదా తినడానికి వీల్లేదు, అలాగే వైట్ రైస్, మైదా, షుగర్, సాల్ట్. సాల్ట్ కూడా ఓకే, వైట్ సాల్ట్ అనేది పింక్ హిమాలయన్ సాల్ట్ బెటర్. పింక్ హిమాలయన్ సాల్టే కాదు, సీ సాల్ట్ ఈజ్ ఆల్సో గుడ్, రాళ్ళుప్పు, రాళ్ళుప్పు అది సీ ఉప్పు, సముద్రపు ఉప్పు అంటారు కదా, అది చాలా చాలా గుడ్ అన్నమాట. మేము చిన్నపిల్లలప్పుడు ఆ రాళ్ళుప్పులే ఉండేవి,
దాన్ని అప్పుడప్పుడు దంచి కలిపేవాళ్ళం. ఈ ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడూ లేదన్నమాట. ఇది కెమికల్ బై ప్రోడక్ట్. సో న్యూట్రియంట్ డిఫరెన్సియేషన్ అనేది దాంట్లో ఉంటుంది. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి, పూర్తిగా తినకు. ఎందుకంటే కొన్ని కొన్ని వెజిటబుల్స్లో కూడా ఇన్హెరెంట్గా సాల్ట్ ఉంటుంది. అలాని నో సాల్ట్ డైట్ ఎప్పుడు తీసుకోకూడదు. చాలామంది అసలు సాల్టే ఇది చెడు అని పూర్తిగా మానేస్తారు. నో సాల్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే సోడియం ఇంబ్యాలెన్స్ అయితే కనుక మనుషులు బ్లాక్అవుట్ అయిపోతారు, ఊరుకురిగే ఫెయింట్ అయి పడిపోతుంటారు. ఒక చాలా ఫేమస్ సినీ నటి, ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టేక్ ద నేమ్ ఆర్ నాట్, షీ ఈస్ బిలీవ్ టు హ్యావ్ ఫాలన్ మెనీ టైమ్స్ డ్యూ టు బ్లాక్అవుట్ అండ్ ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఆఫ్ హర్ టీత్. చెప్పండి మ్యామ్, పేరు చెప్పండి. దిస్ ఈస్ అ థియరీ, ఐ డోంట్ హ్యావ్ ఎ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ ఇట్, అందుకని ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్. సో ఎందుకంటే సోడియంని దేనికి రిలేట్ చేస్తారంటే ఫేస్లో రింకిల్స్కి రావడానికి కారణము, ఏజింగ్ రావడానికి కారణము సోడియంగా చూస్తారు. అలాగే హైపర్ టెన్షన్ కూడా సోడియమే అనుకుంటున్నారు. అదే హైపర్ ఫిల్మ్ యాక్టర్స్ లెవెల్లోకి వచ్చేసరికి, సినిమా ఇండస్ట్రీ గ్లామర్ కోసము ముడతలు రాకూడదని, ఫేస్ చాలా యంగ్గా ఉండాలని చాలామంది సినిమా యాక్టర్లు అసలు సోడియమే లేకుండా ఉప్పే లేకుండా డైట్ తీసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే బ్లాక్అవుట్ అవుతారు, లో హైపోటెన్షన్ అంటాం, లో బీపీ అయిపోయి డగాడగా పడిపోతూ ఉంటారు. అలాగే చాలామంది నో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు, ఎందుకంటే సన్నగా ఉండడం కోసం. సన్నగా అసలు కార్బోహైడ్రేటే లేకుండా అందరూ తెచ్చుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, ఆర్ ది ఇఫ్ యూ టేక్ ద కంప్లీట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కార్బోహైడ్రేట్. సో ఎటువంటి ఆహారంలో కూడా జీరో కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి వీల్లేదు, కనీసం 15-20% కార్బోహైడ్రేట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వద్దు అంటే విపరీతంగా వద్దు, కావాలి అంటే విపరీతంగా తీసుకోవడం. ఎక్స్ట్రీమిటీస్ వద్దు, ఎక్స్ట్రీమిటీస్ అస్సలు ఉంటుంది.